శాంతి కోసం తపిస్తున్నట్టుండాలి. కానీ ఆ శాంతి అనేటువంటి పదంతో తమ యుద్ధం ఆగకూడదు. ఇజ్రాయెల్ వేసినటువంటి ఎత్తు అదే ఫలించినట్టుంది. తాజాగా ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణకు సంబంధించి 60 రోజుల పాటు విరమణ, తర్వాత 40 రోజుల పాటు విరమణ అనేటువంటిది ఒక ప్రపోజల్ తెచ్చింది. దానికి 40 మందిని విడిచిపెట్టమని చెప్పింది. అంటే 2 నెలల పాటు మేము కాల్పుల విరమణ చేస్తాం, మా వాళ్ళు 40 మందిని విడిచిపెట్టమంది, అవసరమైతే ఒక 5-10 మందిని తగ్గించినా పర్లేదని చెప్పింది. 133 మంది వాస్తవంగా హమాస్ తీవ్రవాదుల అదుపులో ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఆ మధ్యన ఇజ్రాయెల్ వాళ్ళకున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఇప్పుడు వాళ్ళ దగ్గర కేవలం 50-60 మంది మాత్రం బతుకున్నారు. అందుకనే ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టమంటే వదిలిపెట్టట్లేదు. అమెరికా యూరప్ దేశాలను అడ్డుపెట్టుకుని నాటకం ఆడుతూనే ఉంది హమాస్. ఇప్పుడు వీళ్ళకి కాల్పుల విరమణ చేయడం ఇష్టం లేదు. ఈ ప్రతిపాదన పంపించారు. హమాస్ ఓ పక్కన ప్రతిపాదన పరిశీలిస్తున్నాం అనే టైంలో ఒక్కసారిగా రఫా మీద దాడికి దిగారు. రఫా మీద దాడి చేయకుండా ఉండాలంటే ఈ కాల్పుల విరమణ అని ప్రపోజల్ తెచ్చి వాళ్ళు సమాధానం చెప్పేలోపు రఫా మీద దాడికి దిగిపోయారు. కాబట్టి ఇప్పుడు కాల్పుల విరమణ అన్నటువంటి కాన్సెప్ట్కి హమాస్ ఒప్పుకోదు. అంటే మేము శాంతికి సిద్ధపడ్డా, హమాస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఇజ్రాయెల్ చెప్తుంది. మేము శాంతికి సిద్ధపడుతున్నటువంటి వేళ ఇజ్రాయెల్ రెచ్చగొడుతుందని హమాస్ చెప్తుంది. ఇద్దరు ఉద్దేశం కూడా యుద్ధం సాగాలని. అమెరికా యూరప్ దేశాలకి ఈ పరిణామాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాయి.